నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనులు ఇంధన అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే గనుల శాఖలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలు సంస్కృతులను తీసుకువచ్చామని అన్నారు. మైనింగ్ లీజుల విషయంలో అత్యంత పారదర్శకతను అమల్లోకి తీసుకువస్తూ ఈ యాక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్లో బుధవారం గనులు అటవీ పర్యావరణ శాఖ అధికారులతో మైనింగ్ లీజులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనుల శాఖ ద్వారా ఈ యాక్షన్లో మైనింగ్ అనుమతులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని, దీనివల్ల ఔత్సాహికులు పలువురు మైనింగ్ రంగంలోకి వస్తున్నారని అన్నారు. అదే క్రమంలో గతంలో మైనింగ్ లీజులకు దరఖాస్తులు చేసుకుని పర్యావరణ అటవీ అనుమతులు లేక మైనింగ్ చేపట్టకుండా ఉన్న లీజులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మైనింగ్ సెక్టర్లో మైనర్ మినరల్స్లో చాలా డిలేస్ అయితే ఉన్నాయి. మరి అందరినీ కోఆర్డినేట్ చేసి చేయాలని చెప్పి ఈరోజు సిఆ నుంచి కన్వీనర్ కదా తమరు చైర్మన్ సిఆర్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మా ప్రిన్సిపల్ సిసిఎఫ్, అదే స్పెషల్ సిఎస్ గారు, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంజీ గారు, మిగతా అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని తొందరగా ఇవన్నీ ఫైనలైజ్ చేయాలా ఆ ఉద్దేశంతోనే కాకుండా ఇప్పుడు మనం కొత్తగా మైనింగ్ దీంట్లో ఆక్షన్ ప్లాన్ తీసుకొచ్చాము. మైనర్ మినరల్స్ ఆక్షన్ వేయడానికి ఈ ఆక్షన్, సో వాటికి ఎన్ని మనకు రెడీగా ఉన్నాయి అప్లికేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టేజెస్లో పెండింగ్ ఉన్నాయి, అవి అవుతాయా లేదా, కాకపోతే వాటిని కూడా ఆక్షన్ ఇంట్లోకి తీసుకొచ్చి ఈ నెల నుంచి మనం ఆక్షన్కు పోవాలని చెప్పే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. భీమవరం పురపాలక సంఘం పట్టణ పరిధిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా బుధవారం కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. దీనిలో భాగంగా ఉండి రోడ్, జువరపాలెం రోడ్డు, పీపీ రోడ్డు మొదలగు వార్డులను, అక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా జరుగుతుందో, రోడ్లపై చెత్తను కలెక్టర్ పరిశీలించారు. ప్రజల శానిటేషన్ సేవల విషయంలో ఉద్యోగులు అజాగ్రత్త వహిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని, పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యత పట్ల ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మొదటి విడత టిడ్కో ఇళ్ల పంపిణీలో భాగంగా సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సభ్య శివరామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ బుధవారం ప్రారంభోత్సవం చేశారు. 11.40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ను ప్రారంభించారు. 13.52 లక్షలతో నిర్మించనున్న ఆకర్ష్ జోన్కు శంకుస్థాపన చేశారు. 19.40 లక్షలతో నిర్మించే సిసి రోడ్డుకు భూమి పూజ జరిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ను, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజును భీమవరం శాసనసభ గంధి శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే గారి వల్ల ఇది వాళ్ళ హెడ్ క్వార్టర్ అండి, మనకి భీమవరం సార్ పట్టుకో సింగల్ ఏం రాదు. నేను మధ్యలో మద్రాసు వెళ్ళానండి. మరి అన్నది ప్లేన్ పద్మనాభం అనేసి విజయనగరం సీన్లే ఉంది కదా. ఇటీవల భీమవరం పరిధిలో పలు నేరాల్లో నిందితుల ద్వారా పట్టుబడిన మోటార్ వాహనాలను భీమవరం ఎస్సీబీ స్టేషన్ ఆవరణలో గురువారం వేలం వేయనున్నట్లు ఇన్స్పెక్టర్ వర్మ చెప్పారు. వీటిలో 4 బైకులు, 3 స్కూటర్లు, 3 మోపెడ్లు, 1 కారు ఉన్నాయని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనే వారు విధిగా ముందుగా 5,000 రూపాయలు డిపాజిట్ చేయించాలని, తమ ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలని అన్నారు. పాటదారులు తాము పాడుకున్న ధరకు అదనంగా 18% జీఎస్టీ చెల్లించాలని తెలిపారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గల కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాధికారి బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఈవో బ్రహ్మరాంబ అందజేశారు.
టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ బుద్ధ వెంకన్న, చంద్రబాబు వెంట ఉన్నారు. ఈరోజు తల్లి దుర్గమ్మ తల్లిని మొబైల్ దర్శించుకుని ప్రార్థన చేసుకున్నాను. ఇంత వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుంటుంది వచ్చాను. సుదీర్ఘ కాలంలో ఆశీర్వదించినటువంటి వెంకటేశ్వర స్వామి, అదే మరియు దుర్గమ్మ తల్లి, మిగిలిన అందరూ దేవుడు కూడా మర్చిపోలేదు. ఈరోజు ప్రార్థించుకున్నది నన్ను నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని. ఏదైతే ప్రజల పక్షాలు నిలబడి ప్రజలకుండే ఇబ్బందులు తొలగించే తెలివితేటలు ఇవ్వాలని కోరుతున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల ఇలువేల్పు దేవత శ్రీ చక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, మానస దంపతులు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ నిర్మాణ నిర్వహణ విశేషాలను వివరించారు. పట్టణ పూర్వపు మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, రాజన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వేదాశీర్వచనం జరిపించి అమ్మవారి శేషవస్త్రాలు చిత్రపటాన్నిచ్చి ఘనంగా సత్కరించారు. కలెక్టర్ దంపతులు అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఏలూరు అమీనాపేట జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధుడే బాధుడితో అన్ని వర్గాల వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తుందని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి చంటి ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, విద్యుత్ కోతలకు నిరసనగా టీడీపీ చేపట్టిన బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 32వ డివిజన్లో బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విసనకర్రలు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ధరలు, విద్యుత్ కోతలతో ఎదుర్కొంటున్న సమస్యలను బడేటి చంటి అడిగి తెలుసుకున్నారు. నాయకులు కొల్లి సత్యనారాయణ, ప్యాలెస్ నాయుడు, సోమాద్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్, పైడి వెంకట్రావు, మాకాల రమేష్, చెరుకూరి గణేష్, మాణిక్యాలరావు, ఎస్ రాము, ఎన్టీఆర్ ప్రసాద్, కూన రమణ తదితరులు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు బియ్యం కావాలా, నగదు కావాలా అనే ప్రభుత్వ ధోరణిని తమ పార్టీ ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి బియ్యం బ్లాక్ మార్కెట్ను నిరోధించాలని కోరారు. ఆహార భద్రతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. బియ్యం అక్రమ రవాణాకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులు అడ్డాగా నిలిచాయని సోమ్ వీర్రాజు అన్నారు. రైతులు, కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ములు చెల్లించేలాగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవరపేటలోని అన్నే వెంకటేశ్వర భవనంలో రైతు సంఘం ఏలూరు దెందులు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఆ సంఘ జిల్లా కమిటీ సభ్యులు లింగం కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. నిన్న కురిసిన అకాల వర్షానికి చాలా చోట్ల కళ్ళల్లోని ధాన్యం తడిచిపోయిందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే తెరవాలని కోరారు. ఖరీఫ్ ధాన్య బకాయిలు నేటికి రైతుకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఖరీఫ్ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో రైతు సంఘ నాయకులు జి సురేష్, వి రామారావు, గండి రాజా, నున్న వెంకట్రావు, బండి రత్నాకర్ రావు ఆయా మండలాల రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు మండలానికి సంబంధించిన రైతు సంఘం మండల మహాసభని నిర్వహించడం జరిగింది. నూతన కమిటీని కూడా ఎన్నుకున్నాం. ప్రధానంగా ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈరోజు ధాన్యం సంబంధించిన కొనుగోళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సార్వాకు సంబంధించిన ధాన్యం డబ్బులే ఈరోజు కూడా రైతుల చేతికి అందలేదు. మరి దాల్వా ధాన్యం డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ధాన్యం కొనుగోళ్ళని వేగవంతం చేసి రైతులకు సకాలంలో డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వచ్చే వ్యవసాయ సేవలకు సంబంధించిన కౌలు గుర్తింపు కార్డులు వెంటనే అందించే విధంగా ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.
చాలా చోట్ల పంటకాలంలో తూడు తుప్పు గొరబడక ఎలుకలు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ వ్యాసకాలంలో పంటకాలంని బాగు చేసే విధంగా ఆధునికరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ద్వారకా తిరుమల దేవస్థానం ఉండే ఆదాయాన్ని లెక్కించారు 2,06,58,730 రూపాయల నగదు 407 గ్రాముల బంగారం 4 కేజీల 755 గ్రాముల వెండి వచ్చింది రద్దైన 500 నోట్లు 20 1000 నోట్లు 13 విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు తెలిపారు ఏలూరు జిల్లా కుకునూరు రేంజ్ పరిధిలో చిగురు మామిడి అటవీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న రోజ్వుడ్ దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు వేలేరు మండలం నాల్లవరం గ్రామం వద్ద బొలరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 14 రోజువుడ్డు దుంగలను పట్టుకున్నారు వాహనాన్ని కుక్కునూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు అత్తిలి గ్రామంలో గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మండపంలో గురువారం మధ్యాహ్నం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్సిపి మండలాధ్యక్షుడు పైబొన్న సత్యనారాయణ చెప్పారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకటనాగేశ్వరరావు హాజరవుతారని తెలిపారు అత్తిలి కేసముద్రపు గట్టు పాలి గుమ్మంపాడు బల్లిపాడు తిరుపతిపురం వరిగేడు ఉడదలపాలెం గ్రామాలకు చెందిన వాలంటీర్లను మంత్రి సన్మానించి అవార్డును ప్రదానం చేస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని పైబోయిన కోరారు అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు పాటించడం ద్వారా ఆస్తి ప్రాణ నష్టాన్ని కాపాడుకోవచ్చునని అత్తిలి అగ్నిమాపక అధికారి సిహెచ్ రాజనరాజు చెప్పారు అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం అత్తిలి అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రాజనరాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు అధికంగా అజాగ్రత్త వల్లే జరుగుతాయని వాటిని అధిగమిస్తే ప్రమాదాలు జరగవని అన్నారు విద్యుత్ గ్యాస్ పరికరాల వినియోగం పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు వారోత్సవాల సందర్భంగా వారం రోజులుగా అగ్నిమాపక దళం నిర్వహించిన కార్యక్రమాలను ఆయన వివరించారు రాష్ట్ర ఫైర్మెన్ అసోసియేషన్ కార్యదర్శి వై సాగర్ బాబు మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు తగ్గాయని ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు కార్యక్రమంలో జీవీఆర్ గ్యాస్ నిర్వాహకులు గుడిమెట్ల విజయ నాగసాయిరెడ్డి మాంటిసోరీ స్కూల్ ఉపాధ్యాయుని తిరుమలదేవి ఫైర్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం గణేష్ సప్తగిరి లింగం సురేష్ ఏఎస్ఎఫ్ఓ మహమ్మద్ అలీబేగ్ ఏఎస్ఎఫ్కే కె సాయిరామారెడ్డి ఫైర్ సిబ్బంది బి శ్రీను ఏ రఘురాం ఎంవీఆర్ మాంటిసోరీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు జీవిత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే వరకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్తు చెప్పారు అత్తిలి మండలం బల్లిపాటు జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హెచ్ఎం దత్ మాట్లాడుతూ విద్యార్థులు 10th తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు మండలంలో బల్లిపాడు పాఠశాలకు విశిష్టమైన గుర్తింపు ఉందని అన్నారు IIIT సీట్లు ప్రతిభా పురస్కార అవార్డులను తమ పాఠశాల విద్యార్థులు సాధిస్తున్నారని చెప్పారు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు ఇదే పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరంతా మంచి జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి పాఠశాల ఉపాధ్యాయులు డిఎంజి ప్రసాద్ బాలసుబ్రహ్మణ్యంలను విద్యార్థులు సన్మానించారు కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల మురళీకృష్ణ ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఏం జాగ్రత్త తీసుకోవాలి అనే దాన్ని రేపు 23 కూర్చుందాం అందరం ఒకసారి రేపు 23న కూర్చుని పరీక్షలు ఎలా రాయాలి జాగ్రత్తగా తీసుకోవాలి చెప్తాం 23 ఎవరు మానవద్దు 23 అందరూ గొళ్ళకు రండి తర్వాత మళ్ళీ నేను పురుషోత్తం గారు వేరే చోటు వెళ్ళిపోతాం పరీక్ష
స్నేహబంధం అనేది చాలా అద్భుతమైన బంధము. అది వేళ మీరు ఎప్పటిదాకా 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి బంధం రేపు పరీక్షలు అయిన తర్వాత ఎవరిదారు వాళ్ళది, ఒకరు చైతన్య, ఒకరు నారాయణ, ఒకళ్ళేమో ప్రగతి, ఇంకోటి సాయి, ఇంకోటి గవర్నమెంట్ కాలేజీ, ఒకళ్ళేమో విజయవాడ, రకరకాలుగా స్కాటర్ అయిపోతారు. ఒరిగేడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. పాలక మండలి చైర్మన్గా కొల్లూరు కొండయ్య, సభ్యులుగా గు నాన్నవరం, రాజపోతు రామాంజనేయులు, శీలబోయిన దుర్గ, కండవల్లి సొన్నలత, తుపాకుల లక్ష్మి, పంపన సరస్వతి, పెద్దింటి రాజగోపాలాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యాధికారి వై శ్రీధర్, ఉప సర్పంచు అడ్డా రమేష్ నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు అనిశెట్టి తిరుమూర్తులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు గురువారం ఉదయం 8:30 తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద గల ఉన్నత పాఠశాలలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తారు. 3:00 అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మండపంలో వాలంటీర్లు సత్కరిస్తారని వైసీపీ పార్టీ నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరుణ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు ప్రభుత్వాసుపత్రిలో పళ్ళు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆశస్సులు పనిచేసిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. 72 సంవత్సరాల ఆయన జీవిత కాలంలో 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్ కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి లేక రివర్స్ పరిపాలన జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్, తణుకుపట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, నరసాపురం పార్లమెంటు ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ తోట సునారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సోమి రాంబాబు, జిల్లా వికలాంగుల అధ్యక్షుడు తేతల సాయి, సీనియర్ నాయకులు గుమ్మల హనుమంతరావు, తణుకు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు తోట నాగేంద్ర, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన సందర్భంగా తణుకు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేసే అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగిస్తే, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎమ్మెల్యేగా కానీ, మంత్రిగా కానీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా కానీ, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న, తెలుగుదేశం పార్టీని ప్రజల పక్షాన నిలిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్టుల నిర్మాణం కానీ, హైదరాబాద్లో రింగ్ రోడ్ నిర్మాణం కానీ, హైటెక్ సిటీ కానీ,
ఐఎస్బి కానీ కాలేజీలు కానీ పరిశ్రమలు కానీ ఎన్నో విధాలుగా ఈరోజు ఆ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్లో పెన్యూ లోడ్తో ఉన్నటువంటి రాష్ట్రంలో మిగిల బడ్జెట్ వచ్చే విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా అభివృద్ధి చేసే విధంగా అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ పరిశ్రమలను ఆకట్టుకోవడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడితే ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేకుండా రివర్స్ పరిపాలనతో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు ఒక అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక విధ్వంసకారులు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఈ 3 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన మనందరికీ కూడా నిదర్శనం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి కాదు, రాబోయే తరానికి గురించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అభివృద్ధిని కాంక్షించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది విదేశాల్లో స్థిరపడ్డారంటే సాఫ్ట్వేర్ రంగంలో దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. అదేవిధంగా ఈరోజు నూతన ఆంధ్రప్రదేశ్లో కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు 2024 అధికారంలోకి రావడం తథ్యం. తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలిగేటటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఒక యువకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను కానీ అభివృద్ధిని కానీ పరిగెట్టించగలిగేటటువంటి సమర్థవంతవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్బంగా తనకు నియోజకవర్గ మాజీ సాంసదుడు ఆదిమూలపు రాధాకృష్ణ ఆధ్వర్యంలో తనకు సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాత్పుడి మార్తిరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తామరపు రమణమ్మ, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తామరపు సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, తెలుగు యువత అధికార ప్రతినిధి జక్కంశెట్టి వెంకటేష్, జిల్లా వికలాంగుల అధ్యక్షుడు తేతల సాయి, పట్టణ కోశాధికారి గమని రామచంద్రరావు, సిర్రా సుధాకర్, ఆకుల సునీల్ రెడ్డి, వెంకట శ్రీనివాస్, దూలం విక్రమ్ తదితర నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు తణుకు పట్టణంలో చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాడల సల్లదేవ్ ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా నిరుపేద చిన్నారులకు దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. వినాయక ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గ మాజీ సాంసదులు ఆర్మిన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు బైపాస్ రోడ్లో గల భోగవల్లి బాపయ్య కమ్మ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ మిల్లి మాట్లాడుతూ, జగన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఆదాయం లేదు, ఇలాంటి సమయంలో ప్రజల మీద నిత్యావసర వస్తువులపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలపై ధరలు పెంచడమే కాకుండా చెత్త మీద పన్ను వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ మాజీ సాంసదుడు ముళ్లపూడి వెంకటకృష్ణారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రి రావుబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ తోట సునారాయణ, తణుకు మండల అధ్యక్షుడు పీతాని మోహన్, తణుకు పట్టణ అధ్యక్షుడు కలగల వెంకటకృష్ణ, మాజీ వ్యూవర్స్ కార్పొరేషన్ చైర్మన్ వావులాల సరళాదేవి, అత్తిలి మండల అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, ఇరగవరం మండల అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, అత్తిలి మండల మాజీ జడ్పీటీసీ మేకపాటి కృష్ణకుమారి, ఇరగవరం మండల నరసాపురం పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, అత్తిలి మాజీ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Got it.
आये जन्मदिन शुभाकांक्षलु तेलियजेयडं इदि ओक मंचि सांप्रदायानिकि संगति मनं अवगाहन चेसुकुन्नां अप्पुडु तदुपरि ఒక మంచి క్రమశిక్షణైనటువంటి నియోజకవర్గం మన వారి ముందు మాట్లాడేటప్పుడు చెప్పారు మన రామకృష్ణ క్రమశిక్షణైనటువంటి పెద్దలు మనకు అందించారు ఈ ధనక నియోజకవర్గంలో ఆ క్రమశిక్షణ మనం కొనసాగించుకోవాలనే ఉద్దేశంలో ఆయన మాట్లాడినట్లు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండడం అది పార్టీకే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా నిరుగ్గా ఉంటుంది మనం ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పేమో మన పక్కన ఉన్న మనిషిని మరో విధంగా భావించామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం చెడిపోతుంది ఈ క్రమశిక్షణ అనేది మన తణుకు నియోజకవర్గానికి తొలుత హరిచంద్ర ప్రసాద్ గారు వాళ్ళ బుల్లిరామయ్య గారు ఆర్మల్ వెంకటత్వం గారు పార్టీ పెట్టినప్పుడు అతిరి ప్రాంతంలో గారికి ముందుగా నా నివాళులు అర్పించుకుంటూ వేదిక అలంకరించినటువంటి ఉద్దండలు పెద్దలు నాయకులకు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు శాసనసభ్యులుగా పనిచేశాను ఓటమి చెందాం ఓటమిలో నిర్లిప్త లేకుండా గత 3 సంవత్సరాల నుంచి నన్ను వెన్నంటి నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక శుభ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి సమక్షంలో ఈ విధంగా మనం నిర్వహించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి పదవులు చేపట్టి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా విభజన ఆంధ్రప్రదేశ్లో ఒక తనదైనటువంటి ముద్ద వేసి అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల అమలులో కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక దిశాదశాన్ని నిర్దేశించి ఈ రాష్ట్రాలను అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి విజనమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గురించి ఆలోచించారు రేపటి తరం గురించి ఆలోచిస్తారు అటువంటి నాయకుడి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం అంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సభారంభంగా ఈ సభా వేదికగా చంద్రబాబు నాయుడు గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించి స్వర్గీయ అమ్మగారు తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని స్థాపించారో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూ బడుగు బాధిన వర్గాల పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ప్రజల పక్షాన్ని తెలుస్తుందంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారి చేతులు కలిగే ప్రారంభమవుతుంది ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మనం ఆన్లైన్ సభ్యత్వం చేస్తున్నారు కాబట్టి మనం మన టార్గెట్ ఏదైతే ఉందో గతంలో 40,000 మంది చేర్చాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త మీ గ్రామాల్లో మీరు బాధ్యత తీసుకుని ఎక్కువగా సభ్యుల్ని చేర్చే విధంగా ఈసారి ఆన్లైనే మీకు కార్డు కూడా ఎలక్ట్రానిక్ కార్డు వస్తుంది ఫిజికల్ కార్డు రాదు కానీ మీ సభ్యత్వ నమోదైనప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫోటో వచ్చేస్తుంది మీకు వాట్సాప్ ద్వారా వెంటనే సభ్యత్వ నమోదు చేసుకుని వెంటనే సో ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర స్థాయి కమిటీలో కొంతమందిని వేసుకున్నాం జిల్లా స్థాయి కమిటీలు వేసుకున్నాం జిల్లా స్థాయి అధ్యక్ష పదవులు వచ్చినాయి అలాగే ఈరోజు నియోజకవర్గ స్థాయి అనుబంధ కమిటీలు వేసుకుంటున్నాం అలాగే మండల స్థాయి అనుబంధ కమిటీలు వేసుకుంటున్నాం ఈ కమిటీలు కూడా పూర్తి చేసుకుని ఇంకా ఒక 2 కమిటీలు ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసుకుని మనం ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్